హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మణిదే పౌర్ణ పూజ అయితే చేసుకుంటున్నానండి. వేరేగైతే పీఠం అయితే పెట్టలేదు. అమ్మవారి చిత్రపటం ముందే ఒక ప్లేటు పెట్టుకొని రెండు రకాల పువ్వులతో 32 శ్లోకాలు చదువుతూ పూజ చేసుకుంటున్నాను. మణిదీప వర్ణ పూజ ఏంటంటే, చదివినా వినినా చాలా మంచిదండి. శక్తివంతమైన మణిదీప వర్ణ రోజు వినినా చాలా మంచిది. చదవడం రాదు అనుకుంటే టీవీలోనైనా ఫోన్లోనైనా పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. 32 శ్లోకాలు వింటూ అలా పూజ చేసుకోవచ్చు, లేదంటే చదువుకునే చేసుకోవచ్చు. చాలా మంచిదండి. మణిదీపం అనే పదే పదే ఆ పదము పలికిన దరిద్రము మన దరిదాపు కూడా రాదండి. అంత మంచి శక్తివంతమైన మణిదీప వర్ణ మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందేనండి ఈ శక్తివంతమైన మణిదీపము. చాలా మంచిది. కొత్త ఇల్లు కట్టుకుని 9 సార్లు చదివినా, లేకపోతే ఇల్లు గురించైనా 9 సార్లు చదివినా, లేకపోతే 32 పువ్వులతో పూజ చేసుకున్నా చాలా మంచిదండి. మణిదీప వర్ణ పువ్వులతో కానీ 32 పువ్వులతో కానీ పసుపు కుంకుమ అర్చన చేసుకున్న పసుపు కుంకుమతో అయితే నేను ఫస్ట్ చేసుకున్నానండి. సో పసుపు కుంకుమ అక్షంతాలు గంధము దేనితో అయినా పూజ చేసుకున్నా చాలా మంచిదండి. పసుపు కుంకుమ అర్చన చేసి గంధ అక్షంతాలు సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారండి. అష్ట సంపదలతో తొలతూగుతారనేసి మణిదీప వరల్లు కూడా ఉంది. భక్తి జ్ఞాన వైరాగ్య ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో తొలతూగుతారటండి పూజ చేసుకుంటే. నేనైతే ఇలా చేసుకుంటున్నాను 32 పువ్వులతో. ఎన్ని రకాలైతే అన్ని రకాలు అన్నిసార్లు చదువుకోవాలండి. ఇప్పుడు నేను రెండు రకాల పువ్వులతో 32 కదా, నేను 2 సార్లు చదువుకున్నాను 32 శ్లోకాలు కదా. అలాగా ఫస్ట్ అయితే గణపతినికి పూజ చేసుకోవాలి, తర్వాత గౌరమ్మకు కూడా ఒక పువ్వు సమర్పించుకోవాలండి. మణిదీప వర్ణం ఓన్లీ 32 పువ్వులు మళ్ళీ పూజ చేసుకోవాలి. మొత్తం 34 పువ్వులు ఉంటే మంచిదండి, చాలా మంచిది మణిదీప వర్ణం అనేది. ఆ మణిదీప వర్ణంలోనే అన్నీ ఉంటాయండి. మహాశక్తి మణిదీప నివాసనే ముల్లోకాలకి మూల ప్రకాశని మన మనసులలో కొలవై ఉన్నది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేల అనంతర సుందర సువర్ణ పూలు. ఇలాగైతే పూజ చేసుకున్నాను. అలాగే కామాక్షి దీపాన్ని కూడా ఆ రోజు వెలిగించుకున్నాను, శుక్రవారం కదా, అందుకనిసి అమ్మవారి ముందైతే ఇలా పెట్టానండి నెయ్యి దీపంతో. అమ్మవారు చూడండి ఎంత నవ్వు ముఖంతో, చాలా బాగున్నారు.